తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి బీసీ నేతలు ఫిర్యాదు చేశారు. బీసీలకు రేవంత్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని, పొన్నాల వర్గంపై వేటు వేశారని జనగాం వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజీ ఆరోపించారు. నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా నిలబడి మంత్రిగా పిసిసి అధ్యక్షునిగా 45 సంవత్సరాల పాటు సేవలు అందించినటువంటి ఒక బీసీ నాయకుడు పొన్నా లక్ష్మే గారి సిఫార్సును ఎందుకు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు పార్టీ నాయకత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు వెంకటరెడ్డి గారు సిఫార్సునే ఎందుకు మీరు పరిగణలోకి తీసుకున్నారు? వెంకటరెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి భారత జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజలు ఉత్సాహపరుస్తూ ఈ యొక్క దేశంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో భారత్ జోడో యాత్ర చేపట్టి తెలంగాణకు వస్తే ఆ తెలంగాణ భారత్ జోడో యాత్రలు కూడా ఈరోజు వెంకటరెడ్డి గారు పాల్గొనలేదు. భువనగిరి పార్లమెంటు పరిధిలో మునుగోడు బై ఎలక్షన్స్ అయితే క్యాంపెయిన్ కమిటీ స్టార్ క్యాంపెయినర్గా ఉండి ఈరోజు మునుగోడులో బై ఎలక్షన్లో మీరు పాల్గొనలేదు. మీ సొంత భువనగిరి పార్లమెంట్లో జరిగినటువంటి